పరిశీలన. 10వ తరగతి తెలుగు సమర్పణ జిల్లా విద్యాశాఖ విజయనగరం. పూర్వజ్ఞాన పరిశీలన. తొమ్మిదవ తరగతి విద్యా సంవత్సరం పూర్తి చేసుకొని 10వ తరగతిలోనికి ప్రవేశిస్తున్న విద్యార్థిని విద్యార్థులకు సాదర స్వాగతం పలుకుతూ విజయనగరం జిల్లా విద్యాశాఖ తరపున శుభాకాంక్షలు. మీరు 9వ తరగతిలో నేర్చుకున్న పాఠముల ఆధారంగా పూర్వజ్ఞానాన్ని పరిశీలించుకుందాం. మనం ఇప్పుడు కొన్ని పదజాల వ్యాకరణ విషయాలు గుర్తించండి అన్నారు, అవి ఏమిటో చూద్దాం. మొదటగా అలంకారములు అని ఇచ్చారు. అందులో మొదటిది పగయ కలిగినేని పామున్న ఇంటిలో నున్న ఎడ్లు. ఈ వాక్యంలో గల అలంకారమేది? రెండు భాగవతమున భక్తి, భారతమున యుక్తి, రామకథయ రక్తి. దీనిలో గల అలంకారమేది? మూడోది ఏదైనా విషయాన్ని ఉన్నది ఉన్నట్లు వర్ణిస్తే అది ఏ అలంకారము అని అడిగారు. వీటి యొక్క జవాబులు మనం చూద్దాం. జవాబులు చూడండి. పగయ కలిగినేని పామున్న ఇంటిలో నున్న ఎట్లు అన్నారు. ఇక్కడ దీనికి కలిగినటువంటి అలంకారము ఉపమా అలంకారము అన్నారు. మరి ఉపమా అలంకారం యొక్క లక్షణాన్ని చూసినట్లయితే ఉపమానుపమేయములకు మనోహరమైన పోలిక చెప్పబడినచో అది ఉపమా అలంకారమగును. ఒకసారి మరలా లక్షణం చదివినట్లయితే ఉపమానుపమేయములకు మనోహరమైన పోలిక చెప్పబడినచో అది ఉపమా అలంకారము. అంటే చక్కనైనటువంటి పోలిక చెప్పబడటము. ఉపమా అలంకారం అనగానే పోలిక అని మనకి గుర్తు వస్తుంది కదా. మరి దాని యొక్క ఉపమాన ఉపమేయములు ఏమిటో ఒకసారి మనం చూద్దాం. ఉపమేయమును ఉపమానముతో పోల్చి చెప్పడం. ఉపమేయమును ఉపమానంతో పోల్చి చెప్పడం. దీనిలో నాలుగు ధర్మములు ఉంటాయి. ఏమిటి ఆ ధర్మములు? ఒకటి ఉపమేయము, రెండు ఉపమానము, మూడు సమాన ధర్మము, నాలుగు ఉపమా వాచకము. మరి ఈ నాలుగు ధర్మములు ఎలా ప్రవర్తిస్తాయో చూద్దాం. ఉపమేయము అంటే మనము చెప్పదలుచుకున్నది. మనము దేనినైతే చెప్పదలుచుకున్నామో అది ఉపమేయము అవుతుంది. ఉపమానము మనము దేనితోనైతే పోలుస్తున్నామో అది ఉపమానము అవుతుంది. మనము దేని
దేనితోనైతే పోలుస్తున్నామో అది ఉపమానము అవుతుంది. అంటే మనం దేనినైతే పోలిక తీసుకువస్తున్నామో అది ఉపమానము. తర్వాత చూడండి, సమాన ధర్మము. అంటే ఈ ఉపమేయ ఉపమానములలో రెండింటిలో ఉన్నటువంటి సమాన ధర్మము. అంటే మనము దేనినైతే చెప్పదలుచుకున్నామో అది, దేనితోనైతే పోలుస్తున్నామో అది, రెండింటిలో ఒకే రకమైన సంబంధం సమాన ధర్మము అంటాం. మరి ఉపమా వాచకం చూద్దాం. ఉపమేయ ఉపమానముల మధ్య సంబంధాన్ని కలిగించే పదాన్ని ఉపమా వాచకము అంటాం. ఇలా ఈ నాలుగు ధర్మములు ఉంటాయి. ఈ నాలుగు ధర్మములని ఈ వాక్యానికి మనం అన్వయించి చూసినట్లయితే చూద్దామా మరొకసారి. ఉపమేయము చెప్పదలుచుకున్నది. ఉపమేయం అంటే చెప్పదలుచుకున్నది. మనం ఇక్కడ ఏమి చెప్పదలుచుకున్నాము? పగయ కలిగినేని పామున్న ఇంటిలో నున్న ఎట్లు. అంటే పగ గురించి చెప్పదలుచుకున్నాం. పగయ కలిగినేని, పగ కలిగిను కలగడం గురించి చెప్పదలుచుకున్నాం. కనుక ఇది ఉపమేయము అయినది. పగ కలిగి ఉండడం ఉపమేయము అయినది. అక్కడ ఉపమానం. మనము ఈ ఉపమేయాన్ని దేనితో పోలుస్తున్నామో అది, మనము ఈ ఉపమేయాన్ని మనం చెప్పదలుచుకున్న దాన్ని దేనితో పోలుస్తామున్నామో అది ఉపమానం. అంటే పోలిక తీసుకొస్తున్నాము ఒక వస్తువుని, అది ఉపమానము అవుతుంది. మనము ఇక్కడ దేనిని చెప్పదలుచుకున్నాము? పగని చెప్పదలుచుకున్నాము. దేనితో చెప్పదలుచుకున్నాము? పామున్న ఇంటితో పోలుస్తున్నాం. పామున్న ఇంటితో పోలుస్తున్నాం. కనుక పామున్న ఇల్లు ఉపమానము అయినది. మరి సమాన ధర్మము అన్నారు. సమాన ధర్మము అంటే ఉపమేయ ఉపమానములలో ఉండే ఒకే రకమైనటువంటి సంబంధము ఉపమేయ ఉపమానములలో ఉండే ఒకే రకమైన సంబంధం. అంటే మనం ఇక్కడ ఉపమేయాన్ని చెప్పదలుచుకున్నది అన్నాం, ఉపమానమును దేనితోనైతే పోలుస్తున్నామో అది అన్నాం. ఈ రెండిట్లో మధ్య ఉండేటువంటి ఉండటం అనేటువంటిది ప్రాధాన్యత ఉంది. మరి ఉండటం ఏమిటి ఉంది ఇందులోని? అంటే ఉపమేయంలో ఏముంది? పగ కలిగి ఉండడం ఉంది ఉపమేయంలో. మరి ఉపమానంలో పామున్న ఇంట్లో ఉండడం, పగ ఉండటం, పామున్న ఇంటిలో ఉండటం, రెండిట్లో కూడా ఉండుట అనేటువంటి ధర్మము ఉంది. కనుక ఇది సమాన ధర్మము ఉన్నది. ఉపమేయంలోని ఉపమానములో ఉండుట అనేటువంటిది సమాన ధర్మము అయినది. తర్వాత ఉపమా వాచకము. అంటే ఉపమేయము ఉపమానము మనం చెప్పదలుచుకున్న దానిలో, దేనితో పోలిస్తున్నామో దానిలో, రెండింటి మధ్య సంబంధాన్ని కలిగించే పదాన్ని మనం ఉపమావాచకము అంటాం. మనం చెప్పదలుచుకున్న దాంట్లో దేనితోనైతే పోలుస్తున్నామో, అంటే చెప్పదలుచుకున్నది ఉపమేయము, దేనితో పోలుస్తున్నామో పోలికి తీసుకొస్తున్నామో అది ఉపమానం. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి సంబంధం కలిగించే పదం అట్లు. ఏ విధంగా అంటది? పగయ కలిగినేని, పగ ఉన్నట్లయితే, పామున్న ఇంట్లో ఉన్నట్లు. పగ కలిగినట్లయితే పామున్న ఇంటిలో ఉన్నట్లు. రెండిట్లో కూడా అట్లు అనేటువంటి సంబంధము కలుగజేస్తుంది
ఈ ఉపమేయానికి ఉపమానానికి అట్లు అనేటువంటి ఉపమా వాచకము అంటే ఈ రెండింటి మధ్య కూడా సంబంధం కలిగిస్తుంది ఈ పదం. కనుక ఇది ఉపమా వాచకమైంది. ఉపమేయము పగ కలిగి ఉండుట, ఉపమానము పామున్న ఇల్లు, సమాన ధర్మము ఉండుట, ఉపమావాచకము అట్లు, ఇలా ఈ నాలుగు ధర్మములు కూడా ఈ వాక్యంలో ఆపాదించారు. ఈ వాక్యంలో ఈ నాలుగు ధర్మములు ఉన్నాయి. కనుక ఇది ఉపమా అలంకారము అయినది. ఇలా ఈ నాలుగు ధర్మములు ఉన్నట్లయితే దానిని పూర్ణోపమ అలంకారం అంటారు. అంటే నాలుగు ధర్మములు పరిపూర్ణంగా ఉన్నాయి అని. మరి ఈ నాలుగు ధర్మంలో ధర్మం ఒక ధర్మమే లోపించినట్లయితే దాన్ని లుప్తోపమ అలంకారము, లుప్త ఉపమ అలంకారము, లుప్తోపమ అలంకారము అంటారు. అంటే లుప్తమం అంటే లోపింపబడిన అని అర్థం అన్నమాట. ఇలాగ ఈ నాలుగు ధర్మములు కలిసి ఉండేటువంటిది అలంకారము గనుక దీనిని ఉపమా అలంకారము అన్నారు. తర్వాత రెండవది మనం చూద్దాం. చూడండి రెండవది, రెండవది జవాబు అన్న. ఇక్కడ ప్రశ్న ఒకసారి చూసినట్లయితే భాగవతమున భక్తి, భారతమున యుక్తి, రామ కథయ రక్తి అన్నారు. ఇది ఏ అలంకారము? అంచానుప్రాస అలంకారం. ఏ అలంకారము? అంచానుప్రాస అలంకారము. మరి అంచానుప్రాస అలంకారానికి మనం లక్షణం చూద్దాం. లక్షణం పాదాల చివర, వాక్యాలు చివర, చరణాల చివర, ఒకటి లేక రెండు మూడు అక్షరాలు పునరావృత్తం అయితే అది అంచానుప్రాసం అవుతుంది. అంచానుప్రాస అలంకారం లక్షణం చూడండి మరలా ఒకసారి. పాదాల చివర, వాక్యాలు చివర, చరణాల చివర, ఒకటి లేక రెండు మూడు అక్షరాలు పునరావృత్తం అంటే మరలా మరలా రావడం అని అర్థం అయితే అది అంచానుప్రాసం అవుతుంది. అంచము అంటే చివర, చివర ఉండడం అన్నమాట. చివర ఉండేటువంటి పదాలు మరలా మరలా వచ్చినట్లయితే ఎక్కడట? పాదాల చివర కానీ, వాక్యాల చివర కానీ, చరణాల చివర కానీ మరలా మరలా వచ్చినట్లయితే దానిని మనం అంచానుప్రాస అలంకారము అంటాం. అయితే చూడండి ఇక్కడ భాగవతమున భక్తి, భారతమున యుక్తి, రామకథయ రక్తి. ఇక్కడ తి అనేటువంటి అక్షరం మరలా మరలా పునరావృత్తమయ్యి మరలా వచ్చింది. భాగవతమున భక్తి, భారతమున యుక్తి, రామకథయ రక్తి అని ఇలా పునరావృత్తమయ్యి మరలా మరలా వచ్చినటువంటి అక్షరాలను పాదాల చివర గాని, వాక్యాల చివర గాని, చరణాల చివర గాని ఉంటే అది అంచానుప్రాస అలంకారం అవుతుంది. మీరు కింద తరగతుల్లో కూడా అంచానుప్రాస అలంకారాన్ని నేర్చుకున్నారు. ఏడవ తరగతిలో చూడండి, వేద శాఖలు వెలిసినిచ్చట ఆది కావ్యం బలరనిచ్చట అని అంటారు. అక్కడ ఇచ్చట, ఇచ్చట అనేటువంటి పదాలు మరలా మరలా వచ్చాయి. కనుక అది అంచానుప్రాసం అవుతుంది. మరలా మీరు ఎనిమిదవ తరగతిలో
ప్రతిజ్ఞాపాఠం నేర్చుకున్నారు. ఆ ప్రతిజ్ఞాపాఠంలో కూడా అంచానుప్రాస అలంకారం ఉంది, మీరు గమనించే ఉంటారు. పొలాలన్నీ హలాల దున్ని ఇలా తలంలో హేమం పిండగా జగానికంతా సౌఖ్యం నిండగా విరామ మెరుగగా పరిశ్రమించే బలందరిత్రికి బలి కావించే కర్షక వీరుల ఖాయం నిండా కాలువ కట్టే గర్మజలానికి కర్మజలానికి ధర్మజలానికి అని మీరు చదువుకున్నారు కదా. అందులో కూడా మనకి ఆ చివర ఉన్నటువంటి పదములు మరలా మరలా వచ్చాయి కనుక అది అంచానుప్రాసం అయింది. మరలా మీరు కింద తరగతిలో 9వ తరగతిలో చదువుకున్నటువంటి శివతాండవము అనేటువంటి పాఠ్యాంశము అందులో కూడా అంచానుప్రాసం ఉంది, మీరు గమనించారా? గమనించే ఉంటారు చూడండి. ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా బహుడు తరితీపు వెన్నెలలు విరిసికొన్న విధాన నెరజాజులవి గొప్ప నెరసికొన్న విధాన తెలిపూది పూతదెట్టులు గట్టిన విధాన చలికొండ మంచు కొప్పలు కూర్చిన విధాన పొసగముత్తెపు సరులొప్ప హలించు విధాన అసదృశము అమృతంబు నామతించు విధాన ఘనసారమును తెచ్చి కలయ జల్లు విధాన మనసులో సంతసము కనులు జారు విధాన కులుకు నీలపు గండ్లు తలుపు చూపులు బూయ ఘలుఘల్లు మణికాళ్ళ చిలిపి గజ్జలు మోయ ఆడినమ్మా శివుడు పాడినమ్మా బౌడు అనేటువంటి గే కావ్యంలో కూడా మీకు అంచానుప్రాస అలంకారం వచ్చింది. ఇలా పాదాల చివర కానీ వాక్యాల చివర కానీ చరణాల చివర కానీ ఒకటి లేక రెండు మూడు అక్షరాలు పునరావృతం అయినట్లయితే మరలా మరలా వచ్చినట్లయితే అది అంచానుప్రాసం అవుతుంది. తర్వాత వచ్చినటువంటి అలంకారాన్ని చూద్దాం. చూడండి, 3వ అలంకారం మనం చెప్పుకుందాం. ఏదైనా విషయాన్ని ఉన్నది ఉన్నట్లు వర్ణిస్తే అది ఏ అలంకారము అన్నారు. ఏదైనా విషయాన్ని ఉన్నది ఉన్నట్లు వర్ణిస్తే అది ఏ అలంకారము అన్నారు. ఇది అలంకారము స్వభావోక్తి అలంకారం. మరి స్వభావోక్తి అలంకారం యొక్క లక్షణాన్ని చూద్దాం. జాతి గుణ క్రియాదులను ఉన్నవి ఉన్నట్లు అందముగా వర్ణించినచో అది స్వభావోక్తి. లక్షణం ఒకసారి మరలా చదువుతాం. జాతి గుణ క్రియాదులను ఉన్నవి ఉన్నట్లు అందముగా వర్ణించినచో అది స్వభావోక్తి. ఇది స్వభావోక్తి అలంకారం అవుతుంది. మరి ఒకసారి ఉదాహరణ చూద్దాం. ఆ లేడీ చెవులు రిక్కించి చంచల నేత్రములతో బెదిరి చూచుచు చెంగు చెంగున పరుగిడుచున్నవి అన్నారు. ఒక్కసారి మరలా చదువుతాను చూడండి. ఆ లేడీ చెవులు రిక్కించి చంచల నేత్రములతో బెదిరి చూచుచు చెంగు చెంగున పరుగిడుచున్నవి. ఆ లేడీ భయపడుతూ చెవులు నిక్కించి నేత్రములతో చంచల నేత్రములతో అటు ఇటు పరిగెడుతున్నాయట. చెవులు రిక్కించుట బెదిరి చూచుట చెంగు చెంగున పరుగిడుట
లేని జాతి సహజ లక్షణములు, వాటి సహజ స్థితి స్వాభావికముగా అంటే ఉన్నది ఉన్నట్లు వర్ణింపబడినది. కావున ఇది స్వభావోక్తి అలంకారము అవుతుంది. అంటే ఉన్నది ఉన్నట్లు వర్ణించినట్లయితే అది స్వభావోక్తి అలంకారము అవుతుంది. చూడండి, మనము కింద తరగతిలో 9వ తరగతిలో ఆడిన మాట అనేటువంటి పాఠ్యాంశం చదువుకున్నాం. అందులో కూడా మనకి స్వభావోక్తి అలంకారం కనిపించింది. అందులో చూడండి, మునుమును బుట్టి నాకు నొక ముద్దుల పట్టి అతండు పుట్టి 7-8 నాళ్ళ పాటి కలడు ఇంతియా పూరియుమేయ నేరడు అనేటువంటి పద్యం ఉంది మనకి. ఇంకా పుట్టినటువంటి పిల్లవాడు గడ్డి కూడా తినడం రాదు అని ఆవు పులికి చెప్తుంది. అంటే చిన్నపిల్లల యొక్క సహజ స్థితి అలాగే ఉంటుంది కదా, వాళ్ళకి పాలు త్రాగడం కానీ తినడం కానీ ఏమీ రాదు కదా. అలాగా వాళ్ళ యొక్క సహజ స్థితిని, వాళ్ళ యొక్క జాతి గుణ క్రియాదులను, వాటి యొక్క సహజ స్థితిని ఉన్నది ఉన్నట్లు స్వాభావికముగా వర్ణించినట్లయితే అది స్వభావోక్తి అలంకారము అంటారు. స్వభావోక్తి అలంకారము అంటే ఉన్నది ఉన్నట్లు వర్ణించి చెప్పడము స్వభావోక్తి. అక్కడ ఉన్నది ఉన్నట్లు చెప్పడమే స్వభావోక్తి అలంకారము. తర్వాత ఏమిటో చూద్దాం. ఇక్కడ చూడండి, గణాలు గుర్తించండి అన్నారు. గణాలు గుర్తించండి అన్నారు. 1, ఫలముల్ మెక్కడి వారు తత్ఫల రసాస్వాద క్రియాలోలురై అనేటువంటి ఒక వాక్యం ఇచ్చి దానికి గణాలు గుర్తించండి అన్నారు. దానికి గణాలని గుర్తించమన్నారు. 2, కోరికతో ధనార్జుడని కుత్సితు నల్పుని దుష్ట చిత్తునిన్ అనే వాక్యం ఇచ్చారు. దీనికి కూడా గణాలు గుర్తించండి అన్నారు. ఈ రెండింటికి గణాలని గుర్తిద్దాం. చూడండి ఒకసారి జవాబులు చూద్దాం. ఫలముల్ మెక్కడి వారు తత్ఫల రసాస్వాద క్రియాలోలురై. ఇక్కడ ఈ వాక్యాన్ని మన పద్యపాదంలో ఉన్నటువంటి వాక్యాన్ని విడగొట్టి చూచినట్లయితే, మీకు విడగొట్టడం వచ్చు కదా, మీరు నేర్చుకున్నారు కదా. అంటే మనం 3 అక్షరాలను చొప్పున విడగొట్టుకుంటాం, ఆ సంగతి తెలుసు కదా మీకు. వెరీ గుడ్. అయితే ఇప్పుడు చూడండి, మనము ఈ ఫలములు మెక్కడి వారు తత్ఫల రసాస్వాద క్రియాలోలురే అన్నారు కదా, దాన్ని మనము ఘన విభజన చేసుకున్నట్లయితే, గణాలను విడగొట్టుకున్నట్లయితే చూడండి, మనకి మొదటగా లఘువు లఘువు గురువు వచ్చింది. లఘువు లఘువు గురువు సగనం, గురువు లఘువు లఘువు తర్వాత వచ్చింది అంటే భగనం. తర్వాత గురువు లఘువు గురువు వచ్చింది అంటే రగనం. తర్వాత మనకి లఘువు 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 3 వచ్చాయి అంటే నగనం. తర్వాత చూడండి, గురువు 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 వచ్చింది అంటే మగనం. తర్వాత లఘువు గురువు గురువు వచ్చింది అంటే యగనం. తర్వాత లఘువు గురువు వచ్చింది వగనం. ఇలాగా సగనము భగనము రగనము నగనము మగనము యగనము వగనము. ఇలాగా స భ ర న
మా య వ అనేటువంటి ఘనాలు వచ్చాయి. ఇలాగా స బ ర న మ య వ అనేటువంటి ఘనాలు వచ్చినటువంటి పద్యానికి పేరు మీ అందరికీ తెలుసు, ఏమిటది? రైట్, మత్తేబ వృత్త జాతి పద్యము. మత్తేబ వృత్త జాతి పద్యము. మరి మరి మత్తేబ వృత్త జాతి పద్యం యొక్క లక్షణాలని మనం ఒకసారి చూద్దాం. అయితే ఈ గణాలు వచ్చినటువంటి మత్తేబ వృత్త జాతి పద్యము యొక్క లక్షణాలు, ఈ పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలోనూ స భ ర న మ య వ అనే గణాలు ఉంటాయి. ప్రతి పాదంలోనూ స భ ర న మ య వ అనే గణాలు ఉంటాయి. ప్రతి పాదంలోనూ 14వ అక్షరం ఇతి స్థానము. ప్రతి పాదంలోను 14వ గణము ఇతి స్థానము. తర్వాత ప్రాస నియమము ఉంటుంది. ప్రాస నియమం కూడా దీనిలో ఉంది అన్నారు. ప్రాస అంటే మీ అందరికీ తెలుసు కదా, పద్యంలో 2వ అక్షరాన్ని చూడండి, దాన్ని మనం ప్రాస అంటాం. తర్వాత ప్రతి పాదంలోనూ 20 అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదంలోనే లెక్కించినట్లయితే 20 అక్షరాలు ఉంటాయి. ఈ లక్షణాలన్నీ కలిగి ఉన్నటువంటి పద్యము కనుక ఇది మత్తేబ వృత్త జాతి పద్యము. మత్తేబ వృత్త జాతి పద్యము అయింది. తర్వాత చూద్దాం, మత్తేబ వృత్త జాతి పద్యం యొక్క లక్షణాలు. తర్వాత చూడండి, కోరికతో ధనార్జుడని కుత్సుతి నలుపుని దుష్ట చిత్తుని అని అన్నారు అనే పద్యం ఇచ్చారు. మరి ఈ పద్యంలో ఉన్నటువంటి గణములు ఏమిటో గుర్తిద్దాం. అనే పద్యం యొక్క మొదటి వరుసలో ఉన్నటువంటి గణములు చూడండి. పద్యంలో ప్రతి 4 పాదాలు ఉంటాయి కదా, 4 పాదములో ప్రతి వరుసలో కూడా ఇవే గణములు ఉంటాయి. కనుక మనం ఏ పద్యం తీసుకున్నా సరే ఆ పద్యం మొదటి వరుసని మనం తీసుకుంటాం వృత్త జాతి పద్యములకి కదా. ఇప్పుడు ఈ పద్యానికి మనం చూద్దాం, కోరికతో ధనార్జుడని ఉత్సుతి నలుపుని దుష్ట చిత్తుని అన్నారు. ఈ పదాలని మనం ఘన విభజన చేసినట్లయితే ఏమొచ్చాయి చూడండి, మొదట గురువు లఘువు లఘువు, గురువు లఘువు లఘువు వచ్చినట్లయితే అది భగణం. తర్వాత గురువు లఘువు గురువు వచ్చింది, ఇది రగణం. తర్వాత లఘువు 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 వచ్చింది, ఇది నగణం. తర్వాత గురువు లఘువు లఘువు వచ్చింది, భగణం. మరలా గురువు లఘువు లఘువు వచ్చింది అంటే భగణం. తర్వాత గురువు లఘువు గురువు వచ్చింది అంటే రగణం. మరి లఘువు గురువు వచ్చింది వగణం. చూడండి ఇక్కడ మనకి బ ర న బ బ ర వ అనేటువంటి గణాలు వచ్చాయి. మరి బ ర న భ బ ర వ అనే గణాలు వచ్చినటువంటి వృత్తజాతి పద్యం ఏది? రైట్, ఉత్పలమాల. మరి ఈ ఉత్పలమాల పద్యం యొక్క లక్షణాలు ఏమిటో మనం చూద్దాం. ఇది ఉత్పలమాల వృత్తజాతి పద్యము. ఈ పద్యంలో
నాలుగు పాదాలు ఉంటాయి. ఎన్ని పాదాలు ఉంటాయి? నాలుగు పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలోని బ ర న భ బ ర వ అనే గణాలు ఉంటాయి. ప్రతి పాదంలోని ఏ గణాలు ఉంటాయి? బ ర న భ భ ర వ అనే గణాలు ఉంటాయి. ప్రతి పాదంలోనూ ఎన్నవ అక్షరం అయితే ఇస్తానము? రైట్, పదవ అక్షరము ఇతిస్థానము. ప్రతి పాదంలోనూ పదవ అక్షరము ఇతిస్థానము. ప్రాస నియమము ఉంటుంది. ప్రతి పాదంలోనూ ఇరవై అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదంలోనూ కూడా ఇరవై అక్షరాలు ఉంటాయి. ఉత్పలమాల వృత్తజాతి పద్యము. పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలోనూ బ ర న ప ప ర వ అనే గణాలు ఉంటాయి. ప్రతి పాదంలోనూ పదవ అక్షరము ఇతిస్థానము. ప్రాస నియమము ఉంటుంది. ప్రతి పాదంలోనూ ఇరవై అక్షరాలు ఉంటాయి. ఈ లక్షణాలన్నీ కలిగి ఉన్నట్లయితే దానిని మనం ఉత్పలమాల వృత్తజాతి పద్యము అని అంటాం. తర్వాత ఏమిటో చూద్దాం. చూడండి, అర్థములు గుర్తించండి. మనకి అర్థములు గుర్తించమన్నారు. ఇక్కడ అర్థములు గుర్తించండి అని మొదటి ప్రశ్న, శ్రీకృష్ణుడు అన్ని విషయాలు ఎరుకగలవాడు, గుర్తించిన పదానికి అర్థం రాయండి అన్నారు. ఇక్కడ మనకి ఎరుక అనేటువంటి పదాన్ని గుర్తించారు, దానికి అర్థాన్ని రాయండి అన్నారు. రెండు, అధిక్షేపము ఎటువంటి ప్రక్రియ అన్నారు. అధిక్షేపము అనేటువంటి దాన్ని అండర్లైన్ చేశారు. ఇది ఎటువంటి ప్రక్రియ? కిందని మూడు ఆప్షన్లు ఇచ్చారు. అవి ఆ ఎత్తి పొడుపు, ఆ పొత్తి పొడుపు, ఈ నత్తి మాట అని ఇచ్చారు. మూడు చూడండి, చలికొండపై. చలికొండ అనేటువంటిది అండర్లైన్ చేశారు. శివపార్వతులు కొలుగు చేశారు. కిందనేమిచ్చారు? ఆ వింధ్య, ఆ ఆరావళి, ఈ హిమాలయము అని ఇచ్చారు. ఇక్కడ మూడు ఆప్షన్లు ఇచ్చారు. వీటిలో ఏమిటి అనేటువంటిది మనల్ని చూద్దాం. చూడండి, నాలుగో ప్రశ్న కూడా ఉంది ఇక్కడ. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యంతో చదవాలి. లక్ష్యము అనేటువంటి పదాన్ని అండర్లైన్ చేసి కిందని మూడు ఆప్షన్లు ఇచ్చారు. ఆ పంతము, ఆ గురి, ఈ నిర్లక్ష్యం. ఐదోది, సముద్రము మేర దాటి పొంగుతుంది. మేర అనేటువంటి పదానికి, గుర్తించిన పదానికి అర్థము చెప్పండి అన్నారు. రాయండి అన్నారు, చెప్పండి అన్నారు, ఆప్షన్లు కూడా ఇచ్చారు. వీటి యొక్క జవాబులు ఏమిటో చూద్దాం. శ్రీకృష్ణుడు అన్ని విషయాలు ఎరుకగలవాడు, గుర్తించిన పదానికి అర్థము రాయండి అన్నారు. గుర్తించిన పదానికి అర్థము జవాబు జ్ఞాపకము, జ్ఞానము అని అర్థం. చూడండి, ఇక్కడ అధిక్షేపము ఎటువంటి ప్రక్రియ అన్నారు. అధిక్షేపము ఎటువంటి ప్రక్రియ? ఎత్తి పొడుపు ప్రక్రియ. చలికొండపై శివపార్వతులు కొలువు చేశారు అన్నారు. చలికొండ అంటే ఏమిటి? హిమాలయం. చూడండి, తర్వాత నాలుగోది, ప్రతి విద్యార్థి ఒక లక్ష్యంతో చదవాలి అన్నారు.
లక్ష్యము అనేటువంటి అంటే దానికి కిందనే మూడు ఆప్షన్లు ఇచ్చారు, పంతము, గురి, నిర్లక్ష్యము. లక్ష్యము అంటే జవాబు పంతము. ప్రతి విద్యార్థి ఒక పంతంతో చదవాలి, అందరికన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి అనేటువంటి పంతము ప్రతి విద్యార్థుల్లో ఉండాలి. స్పర్ధయ వర్ధతే విద్య, మీకు స్పర్ధ కలిగేటప్పుడే అంటే మీకు పోటీతనం కలిగేటప్పుడే విద్య అనేటువంటిది రాణిస్తుంది. అందుకే ఎప్పుడు కూడా అందరికన్నా ముందు రావాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ఒక పంతంతో మీరు చదవాలి. తర్వాత చూడండి ఐదవది, సముద్రము మేర దాటి పొంగుతుంది. గుర్తించిన పదానికి అర్థం చెప్పండి అన్నారు. ఇక్కడ మేర అనేటువంటి పదాన్ని అండర్లైన్ చేశారు, అండర్లైన్ చేశారు కదా. దీనికి అర్థం ఏంటి? మేర అంటే హద్దు, సముద్రము హద్దు దాటి పొంగుతుంది అన్నారు. ఓకేనా? తర్వాత ఏమిటో చూద్దాం ఒకసారి. చూడండి ఇక్కడ పర్యాయ పదాలు జతపరచండి అన్నారు. కొన్ని పర్యాయ పదాలు ఇచ్చారు, వాటికి సరిపోయినటువంటి జతను జతపరచండి అన్నారు. ఏమేమి ఇచ్చారో ఒకసారి మనం చదువుతాం. ఒకటి స్త్రీ, పడతి, ఉవిద. రెండు అమరులు. మూడు కోరిక, కాంక్ష. నాలుగు కుమారుడు. ఐదు భూమి, ధరణి. ఇటువైపు ఆ అవని, ఆ ఆశ, ఈ కొడుకు తనూజుడు, ఈ అంగణ, ఉ దేవతలు సురలు అన్నారు. వీటిలో వీటికి ఏమి జత సరిపోతున్నాయో ఒకసారి మనం చూద్దాం. ఒకటది చూడండి, స్త్రీ, పడతి, ఉవిద అన్నారు. దీనికి సరిపోయినటువంటి జత ఏమిటి? ఈ అంగణ. రెండు అమరులు అన్నారు. అమరులు అనేటువంటి దానికి సరిపోయినటువంటి జత ఏమిటి? ఉ దేవతలు సురలు. అమరులు అంటే మరణం లేనటువంటి వారు, దేవతలు సురలు. మూడు కోరిక, కాంక్ష అన్నారు. కోరిక కాంక్షకి సరిపోయినటువంటి పదము ఆ ఆశ. నాలుగు కుమారుడు అన్నారు. ఈ కుమారుడికి సరిపోయినటువంటి జత ఈ కొడుకు తనూజుడు. తర్వాత భూమి, ధరణి అన్నారు. భూమి, ధరణికి సరిపోయినటువంటి జత అవని. చూడండి, స్త్రీ, పడతి, ఉవిద అంటే సరిపోయిన జత అంగణ. అమరులు అంటే దేవతలు సురలు. తర్వాత కోరిక, కాంక్ష దానికి ఆశ. కుమారుడు అంటే కొడుకు తనూజుడు. తర్వాత భూమి, ధరణి అంటే అవని. తర్వాత ఏమిటో చూద్దాం. చూడండి ఇక్కడ ప్రకృతి వికృతులు జతపరచండి అన్నారు. ప్రకృతి వికృతులను జతపరచమన్నారు. ఏమిచ్చారు? ఒకటి అంబ, రెండు చంద్రుడు, మూడు పక్షి, నాలుగు మతి, ఐదు రాజు. ఈ పక్క ఏ బిసిడిఈ అని ఇచ్చారు. వీటికి సరిపోయినటువంటి జతలు ఏమిటో చూద్దాం ఒకసారి.
ఏబిసిడిలు ఇచ్చినవి ఏమిటి? రాయలు, మది, అమ్మ, చందరుడు, పక్కి ఇచ్చారు కదా. మరి మొదట అంబ, దీనికి ఏమిటి జత? అమ్మ. తర్వాత చంద్రుడు, చంద్రుడికి ఏమిటి? చందరుడు. చూడండి తర్వాత పక్షి, పక్షికి ఏమిటి? పక్కి. మతి, మతికి ఏమిటి? మది. రాజు, దీనికి ఏమిటి? రాయలు అనేటువంటిది జతపరిచినట్లయితే సరిపోతుంది అన్నమాట. తర్వాత ఏమి ఇచ్చారు చూద్దాం. ఇప్పుడు మనల్ని నానార్థాలు జతపరచండి అన్నారు. నానార్థాలు ఇచ్చారు, వాటికి జతపరచండి అన్నారు. చూద్దాం ఒక పక్క ఏమిచ్చారో రెండో పక్క ఏమిచ్చారో చూద్దాం ఒకసారి. ఒకటి కీడు, రెండు తనువు, మూడు పుండరీకము, నాలుగు మిత్రుడు, ఐదు ఆశ అన్నారు. ఏబిసిడిఈలో ఏమిచ్చారో చూద్దాం ఒకసారి. ఏ కోరిక దిక్కు, బి సూర్యుడు స్నేహితుడు, సి అపకారం అశుభం, డి పులి తెల్లతామర, కప్ప తీయమామిడి, ఇ దేహం తోలు సన్నం అన్నారు. వీటికి సరిపోయినటువంటి నానార్థాలు జత ఏమిటో చూద్దాం. కీడు, కీడు అంటే దీనికి సరిపోయినటువంటి జత సి అపకారం అశుభం. రెండు తనుపు, దీనికి సరిపోయినటువంటి జత ఏమిటి? వెరీ గుడ్, ఈ దేహం తోలు సన్నం. మూడు చూడండి, పుండరీకము, పుండరీకము దీనికి సరిపోయినటువంటి జత ఏమిటి? డి పులి తెల్ల తామర కప్ప తీయ మామిడి. ఓకే, తర్వాత చూడండి నాలుగవది మిత్రుడు అన్నారు. మిత్రుడికి సరిపోయినటువంటి జత బి సూర్యుడు స్నేహితుడు. తర్వాత చూడండి ఆశ అన్నారు. ఆశకి సరిపోయినటువంటి జత ఏమిటి? ఏ కోరిక దిక్కు అన్నారు. ఇప్పుడు తర్వాత ఏమిటో చూద్దాం. చూడండి ఇప్పుడు ఉత్పత్తి అర్థములు జతపరచండి అన్నారు. ఉత్పత్తి అర్థములు జతపరచండి అని, ఉత్పత్తి అర్థములలో మరలా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అని ఇచ్చారు ఒక పక్క, ఒక పక్క ఏబిసిడిఈ అని ఇచ్చారు. ఏమిటో చూద్దాం ఒకసారి. ఒకటి ధేనువు, రెండు రాక్షసులు, మూడు శివుడు, నాలుగు గురువు, ఐదు దాశరథి అన్నారు. వీటికి సరిపోయినటువంటి ఉత్పత్తి అర్థములను జతపరచమన్నారు. సరిపోయినటువంటి ఉత్పత్తి అర్థములని ఒకసారి మనం చూద్దాం. దేనువు, దేనువు అంటే దీనికి సరిపోయినటువంటి ఉత్పత్తి అర్థము ఏమిటి? సి దూడలకు పాలు త్రాగించునది, దూడలకు పాలు త్రాగించినది ఆవు. రెండు రాక్షసులు అన్నారు.
ఈ రాక్షసులకి సరిపోయినటువంటిది చూసినట్లయితే ఏ రాత్రియందు చరించేవారు రాక్షసులు, రాత్రియందు చరించేవారు రాక్షసులు. మూడు శివుడు, శివుడికి సరిపోయినటువంటిది డి సాధువుల హృదయమున శయనించి ఉండువాడు శివుడు, సాధువుల హృదయమున శయనించి ఉండువాడు. చూడండి తర్వాత గురువు అన్నాడు. గురువుకి సరిపోయింది ఏమిటి? ఈ అంధకారమనే అజ్ఞానాన్ని ఛేదించేవాడు ఉపాధ్యాయుడు. అంధకారమనే అజ్ఞానాన్ని ఛేదించేవాడు ఉపాధ్యాయుడు. దాశరథి అన్నాడు తర్వాత. తర్వాత ఏమిటి? దాశరథి. దాశరథికి సరిపోయినటువంటి జవాబు ఏమిటి? రైట్ ఆన్సర్, దశరథుని కుమారుడు రాముడు. దాశరథి అంటే దశరథుని యొక్క కుమారుడు రాముడు. ఒకసారి అన్ని మరలా చూసినట్లయితే ధేనువు అంటే దూడలకు పాలు త్రాగించినది ఆవు. రాక్షసులు రాత్రియందు చరించేవారు రాక్షసులు. శివుడు సాధువుల హృదయమున శయనించి ఉండువాడు. గురువు అంధకారమనే అజ్ఞానాన్ని ఛేదించేవాడు ఉపాధ్యాయుడు. దాశరథి దశరథుని కుమారుడు రాముడు. తర్వాత చూద్దాం వీటికి ఆన్సర్లు చూశారు కదా, తర్వాత ఏమిటో చూద్దాం. పిల్లలు ఇప్పటి వరకు మీరు ఈ వీడియో పాఠ్యాంశం విన్నారు కదా, ఈ వీడియో పాఠ్యాంశం ఆధారంగా మీకు ఈ వీడియో కిందని మీకు ఒక వర్క్షీట్ ఇవ్వబడుతుంది. ఆ వర్క్షీట్లో ఒక గూగుల్ ఫామ్ లింక్ ఉంటుంది. ఆ లింక్ని మీరు క్లిక్ చేసినట్లయితే మీరు గూగుల్ ఫామ్లోకి వెళ్తారు. గూగుల్ ఫామ్లో మీరు మీ పేరు, తరగతి, మీరు తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా, మీ పాఠశాల పేరు, మీ గ్రామము మండలము వాటి నమోదు చేయగానే మీకు ఈ వీడియో మీద ఆధారిత ఒక ప్రహేళిక అంటే క్విజ్ వస్తుంది. మీరు దానిని పాల్గొని నమోదు చేసి అందులో ఆ పరీక్ష రాసి మీకు మీకు ఎన్ని మార్కులు వచ్చాయో ఈ పరీక్ష ఆధారంగా కూడా మీరు తెలుసుకోవచ్చు.